మనుషులు మనకి ఏం చేయాలని కోరుకుంటున్నాం మనం అదే చేయాలి. మనం ఎక్కువ మనుషులు మనకి చెడు చేయాలని కోరుకోం, ఎక్కువ ఏం చేయాలని కోరుకుంటాం, మంచి చేయాలనుకుంటాం. ఎప్పుడైనా వెనకాల నుంచి వచ్చి కత్తితో పడాలనుకుంటామండి? లేదు. కావాలంటే కూరగాయలకి ఎప్పుడన్నా కత్తి లేకపోతే మనం తెచ్చుకోవాలనుకుంటాం, కానీ ఏం చేయాలనుకోము, ఆ కత్తితోనే పడవాలని అనుకోం. కాబట్టి మనుషులు మనకి మంచి చేయాలని కోరుకుంటాం, కాబట్టి మరి అంత మంచి చేయాలని కోరుకున్నప్పుడు మనం కూడా వారికి ఏం చెయ్యాలి, తిరిగి మంచి చెయ్యాలి. అంతేగాని వాళ్ళే మంచి చేస్తారు నేను మంచి చేయను అనుకోవడం అది మంచి పద్ధతి కాదని దేవుని వాక్యం చెప్తే ఏమని చెప్తుందంటే, నీకు ఎవరు ఏదైతే చేయాలనుకుంటున్నావో నువ్వు అదే వారికి చెయ్యాలి. ఎందుకంటే మన అందరం మంచి చేయాలని కోరుకుంటాం మన పట్ల అందరూ. మరి అలాంటప్పుడు మనం కూడా ఏం చెయ్యాలి, వాళ్ళకి అందరూ మన కోసం మంచిగా మాట్లాడుకోవాలనుకున్నప్పుడు మనం వారి కోసం ఎలా మాట్లాడుకోవాలి? అంతేగాని వాళ్ళ మన కోసం మంచిగా మాట్లాడుకోవాలి, కానీ మనం వారి కోసం ఏం మాట్లాడుకోకూడదు, మంచిగా మాట్లాడుకోకూడదు, చెడుగా మాట్లాడుకోవాలి. ఈ రోజు సమాజం ఎలా ఉంది మీకు అర్థమైందో లేదో, సమాజం ఎలా ఉంది, మన కోసం అందరూ మంచి చెప్పుకోవాలి, కానీ మనం మాత్రం వారి కోసం ఏం చెప్పుకోకూడదు, మంచి చెప్పకూడదు. ఏం చెప్పాలి, చెడే చెప్పాలి. వాళ్ళు మాత్రం మన కోసం ఏం చెప్పాలి, ఒకవేళ పొరపాటున వాళ్ళు మన కోసం చెడు చెప్పారా అంటే మనకి ఏమొచ్చేస్తుంది, మన నువ్వు ఒకప్పుడు వాళ్ళ కోసం నువ్వేం చెప్పావు, మరి ఆ విషయం వాళ్ళకి తెలిస్తే, ఆ విషయం వాళ్ళకి తెలిస్తే. అంటే చూడండి ఈ రోజు సమాజం ఎలా ఉందంటే, మన కోసం మంచి మాట్లాడుకోవాలి, వాళ్ళ కోసం మంచి మాట్లాడుకోకపోయినా పర్వాలేదు. అంటే ఈరోజు దేవుని వాక్యం అదే చెప్తుంది, వాళ్ళు మీకు ఏదైతే చేయాలనుకుంటున్నారో మీరు అదే చేయండి. వాళ్ళు మీ కోసం మంచి మాట్లాడుకోవాలనుకుంటున్నారా, మీరు వాళ్ళ కోసం ఏం మాట్లాడుకోండి, మంచి మాట్లాడుకోండి, మంచి చేయండి. అంతకు మించి ఎక్కువ చేశారా ఇంక మీరు ఏం చేస్తారో అదే మీకు తిరిగి వస్తుంది.